ఈ ఏడాది వర్షాలు సమృద్దిగానే పడతాయని భవిష్యవాణి చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. భక్తుల్ని సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనని, ఈ ఏడాది ఉత్సవాలు జరిగిన తీరు పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. గంగాదేవికి జలాభిషేకం చేస్తే అందరి కోరికలు నెరవేరుతాయని వివరించింది. ఆపుతారు నా వారం రోజు నాకు మారు పూజ మట్టుకు ఎందుకు ఆపిండ్రు? నా ప్రజలందరూ చూడంగా సంతోషంగా ఆనందం అందుకున్నగానే నా సిబ్బంది మటుకు వాళ్ళు కూడా నాకు నా బిడ్డలే కదా, వాళ్ళను కూడా సంతోషంగా ఆనందంగా ఉంచే బాధ్యత కూడా నాది. బోనం మాత్రం నాకు తప్పకుండా అది ఇవ్వండి. నా అక్క జిల్లలందరూ ఏడు ఎంతో సంతోషంతో ఉన్నారు, ఆనందం ఒప్పొంగుతుందిరా. ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూస్తూనే భారం కూడా వాళ్ళది చూస్తామని కూడా మాటిస్తున్నా. నా అక్క జిల్లలో సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే. ఈ ఏడు పట్టుకు నాకు నా చెల్లెలైన గంగాదేవికి ఘనంగా జలాలతోటి అభిషేకమించి బోనం తీయండి. తప్పనిసరి అక్కడి నుంచి మీ కోరికలన్నీ తీరుతాయి. అందరూ నీ అక్క చెల్లెళ్ళు శివశక్తి స్వరూపాలు, జోగిలి స్వరూపాలు అందరూ వచ్చి బోనాలను అందించారు. మాకు కన్నుల పండుగగా ఉంది, ఎవరికి అడ్డంకులు కలగలేదు. పోయినసారి నువ్వు బాధపడిన దానికి విరుద్ధంగా ఈ సంవత్సరం అంతా అందరూ వచ్చి నీ ముందర నాట్యమాడి ఆటపాటలతో ఆ బోనాలను లెక్కించి ఎంతో సంతోషపడ్డారు. దీనికి కూడా నీ సంతోషాన్ని తెలియజేయండి. మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సిబ్బంది మట్టుకు తప్పనిసరిగా మీరు మంచి చేశారా బాలక. మీరందరి కొరకు సుఖశాంతులతో ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నేను కూడా మీరు చేసిన కార్యక్రమాలు సంతోషిస్తున్నాను బాలక. అమ్మా, శాఖలతో నిన్ను శాంతింపజేయమని మీరు కోరుతున్నారు, అది ఏ రకం చేయమంటారు? వారం రోజులు శాఖలు పోసి నిన్ను శాంతించి పూజలు చేసుకోమంటావా, లేకపోతే నాలుగైదు వారాలు చేసి ప్రజలందరూ ఇక్కడ నా వన్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నాకు నా సేవ చేయమని ఇటుగా కోరుతున్నారా తెలియజేయాలి. ఐదు వారాలు నాకు శాఖలతోటి పప్పు బెల్లం పలహారాలతోటి నాకు శాఖలు ఇవ్వండి. నాకు నా వారం రోజు నాకు బయలుదేరండి. నా అక్క చెల్లెళ్ళ మట్టుకే బయలుదేరండి రా, దూరం మట్టుకు పోకండి. నా పొలిమెర దాటి మట్టుకే వెళ్ళండి, అంతకు మించి పోకండి. అమ్మా, ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటాము, రాబోయే రోజుల్లో మమ్మల్ని సుఖశాంతులతో ఉంచుతారా, లేకపోతే మీరు సుఖశాంతులు లేకుండా మేము కష్టాలు పడే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా మీరు ఒకసారి చెప్పాలి. ఎటువంటి ఆపదారానివ్వను, సుఖశాలతుడు ఉండేలా చూసే భారం కూడా నాది. నా ఏడు మట్టుకు ఏడు మారుబోన మట్టుకు తప్పకుండా తీయండి రా బాలక. ఇవాళ రంగం కార్యక్రమం తర్వాత మహంకాళి అమ్మవారి గజారోహణం ఉంటుంది. ఏటా ఈ ఉత్సవానికి రజని అనే ఏనుగు ఉపయోగించేవారు, అది ముసలిదైపోవడంతో ఇప్పుడు కొత్తగా గుల్బర్గా నుంచి ఏనుగును తీసుకొచ్చారు. దానిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. రాత్రికి పలహార బండ్ల ఊరేగింపుతో బోనాలు ముగుస్తాయి.